కోసం ఒక సామాన్యుడు మీడియా ముందుకు వచ్చి చెబుతున్న తీరు ఎంత ఇబ్బంది పడుతున్నాం అన్నది స్పష్టంగా వివరించాడు. ప్రభుత్వం దీనిపై వెంటనే స్పందించాలని కోరుకుంటున్నాడు. సార్, సీఎం గారు నమస్తే అండి. మాది ఈస్ట్ గోదావరి కాకినాడ రూరల్ నియోజకవర్గం రమణిపేట గ్రామం. నా పేరు వీరబాబు సార్, నేను ఒక చిన్న బిల్డర్నండి. సార్, లాస్ట్ ఇయర్ ఏప్రిల్ నుంచి ఈరోజు వరకు ఏ రోజు అనుకున్న టైంకి ఇసుక రావట్లేదు సార్. ఇసుక అస్సలు దొరకట్లేదు సార్. మీరేమో ఆన్లైన్లో బుక్ చేసుకోమంటారు, అది 12 గంటలకు ఓపెన్ అయ్యి 12 గంటల 2 నిమిషాలకు క్లోజ్ అయిపోతుందండి. ఒకవేళ లక్కీగా ఎవరికైనా బుక్ అయినా అది సముద్రం ఇసుక కన్నా దారుణమైన మట్టి వస్తుంది సార్. అది సిమెంట్ వర్క్ పనిచేయదండి, మట్టి కంటే దారుణంగా మెత్తగా ఉంటుందండి. ఒకవేళ ఇసుక మంచిది కావాలని కొనుక్కోవాల్సి వచ్చినా బ్లాక్లో కొనుక్కోవాల్సి వస్తుందండి. 6 యూనిట్లు 30,000 సార్. ఏంటి సార్, ఇసుక మీద ఇంతమంది ఆధారపడి ఉన్నారు, లక్షల కుటుంబాలు రోడ్డును పడుతున్నాయి సార్. ఒక్కసారి ఆలోచించండి సార్, మీరు ఫ్రీగా పథకాలు ఇవ్వాల్సిన అవసరం లేదు సార్. ఇసుక సరిగ్గా సక్రమంగా వస్తే లక్షల కుటుంబాలు బతుకుతాయి సార్ హ్యాపీగాని. ఇసుక మీద ఆధారపడి ఒక ఉప్పరి మేస్త్రి, తాపీ మేస్త్రి, ప్లంబర్స్, ఎలక్ట్రీషియన్స్, టైల్స్ మేస్త్రి, మార్బుల్ మేస్త్రులు, గ్రానైట్ మేస్త్రులు, సీలింగ్ వర్కర్స్, పియూపీ డిజైన్స్, పెయింటర్స్, ఆల్టెక్స్, ఎంతోమంది లేబర్ ఆధారపడి ఉన్నారు సార్. ఇవి ఒకటే కాదు సార్, ఇసుక ఆగిపోవడం వల్ల సిమెంట్ షాపులు, ఐరన్ షాపులు, శానిటరీస్, టైల్ షాపులు, గ్రానైట్ షాపులు, పెయింట్ షాపులు, ఎన్నో వీటికి సంబంధించిన బిల్డింగ్ వర్క్కి సంబంధించిన షాపులన్నీ చాలా దారుణంగా ఉన్నాయి సార్. వ్యవస్థ ఎక్కడికి వెళ్ళిపోతుందో ఏం అర్థం అవుతలేదు సార్. ఒక్కసారి ఆలోచించండి సార్, అచ్చంబడి జంక్షన్లో 5 నిమిషాలు నిలబడితే 5 నిమిషాలకి 60 లారీలు వెళ్తున్నాయి సార్. అవి ఎక్కడికి వెళ్తున్నాయో ఏంటో తెలియదండి. ఇసుక చూస్తే బంగారం అనే ఇసుక వెళ్ళిపోతుందండి అంతా. మేము బుక్ చేస్తే మట్టి వస్తుందండి. ఏంటి సార్ ఈ కర్మ, ఎప్పుడు ఇంత దారుణంగా చూడలేదు సార్. ఓన్లీ ఒక్క ఇసుక మీద ఇంతలా జరుగుతుంటే మాకేం అర్థం అవ్వట్లేదండి. అది మీకు తెలిసి జరుగుతుందా తెలియక జరుగుతుందా, ఒక్కసారి సరిదిద్దండి సార్. లక్షల మంది ఆధారపడి ఉన్నారండి, వాళ్ళందరినీ రోడ్డును పడేయకుండా కాపాడతారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.